మేనత్త ఎందుకు దేవుని లగ్గం చేస్తాము ఎంత బొట్టు పెట్టినా తప్పసారి అన్నట్టుగా మా ఊరు ఆడవిల్ల అంటే మా ఆడవిల్ల మా మేనత్త మా పనసమారమ్మ తెలుసు కదా నాయనమ్మ లక్షల కోట్ల జనం చూసిర్రు ఆమె పెద్ద బిడ్డ ఉంటుంది ఒక 85 ఏండ్లకు ఇంకా గట్టి బతకాలి 200 ఏండ్లు బతుకు అని దీవెనార్తిస్తున్నా మేనత్తకు ఆమె మాకు ఇవ్వాలని మేము ఆమెకి ఇస్తున్నాం ఈ దేవాలయం కూడా దాదాపు 200 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం బొల్ల వెంకులు అని చెప్పి తాత శివమూగేది ఎర్రగొల్ల ఎర్రగొల్ల 108 గొల్లాల ఎర్రగొల్ల పెద్ద గొల్ల దేవలో గొల్ల కేతమ్మకు దేవలో బల్లమేడలమ్మకు దేవలో కౌరెల్లి మల్లన్నకు నమస్తే శరణార్థండి పండుగ ప్రారంభమవుతుంది పుట్టగా అమ్మడానికి వెళ్తున్నాం అందరు చూద్దురండి దగ్గర ఇంత చిన్న చిన్న పిల్ల పాపం ఇప్పుడిప్పుడే పెట్టుకుంది పిల్లల్ని చూస్తే ఇట్లా గడ్డ గడ్డకే కనబడతాయి చేతిలో పడుకుంటే నీట్ కనబడుతుంది సార్ గడ్డ తీసుకుంటాం గడ్డ చేతిలో పడుకుంటే నీట్ కనబడుతుంది
మొదలు పొద్దుగాలని ఒగ్గు పూజారులు 9 గంటలకు వచ్చిన తర్వాత ఆ 9 గంటలకు ప్రారంభం అయ్యేది ఫస్ట్ పుట్టగమ్మడం. ఎందుకు దేవుని లగ్నం చేస్తాము, మన ఇంటికి వచ్చిన మనుషులకి మనము వచ్చిన అంటే మామూలు మనుషులకే సాప వేస్తాము, కూర్చేస్తాము, పీటేస్తాము, అంటే కింద కూర్చోవద్దు అని చెప్పేసి అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులు భగవంతునితో సమానం కాబట్టి వాడు పాలోడైనా పగోడైనా మనం సంపెట్టోడైనా సరే రాగాని పీట కానీ కూర్చి కానీ సాపేస్తాం. మరి దేవుని లగ్నం ఎందుకు చేస్తున్నామంటే ఈ యొక్క పుట్ట బంగారముతోని అమ్మవారికి శివాల గద్దెలేస్తాం. రేణుకాదేవి కావచ్చు, మల్లన్న కావచ్చు, వీరప్ప కావచ్చు, ఏ దేవుడైనా సరే ఒక సింహాసనమైన పుట్ట బంగారం శివాల గద్దె ఏనీకేనే ఈ 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. పొద్దుగాల పుట్టగమ్మడము, పుట్టగమ్మడం అంటే మంచిగా నేర్పిన తర్వాత 5 బిందెల నీళ్లు పోసిన తర్వాత అందులో ముగ్గేసి ముగ్గులో ఇవి పుట్టకొక్కులు అంటారు, తెల్లగా ఉంటాయి, ఇవి చెదలగడ్డలు. ఈ చెదలగడ్డలు వేసినాక కట్టడం జరుగుతుంది, గంప కింద పుట్ట కట్టడం జరుగుతుంది. అందులోనే అమ్మవారి సత్యం అనేది అయ్యగారి సత్యం, కుమరెల్లి మల్లన్న రేణుకాదేవి సత్యం కనిపిస్తుంది అన్నమాట. తర్వాత రేణుకాదేవి అయితేనేమో పుట్టగమ్మిన తర్వాత ఇంటికి పోయినాక జోగడగడము, లందకు పోవడము, ఊరు గ్రామదేవతల బోనాలు, తర్వాత పుట్టకు మళ్ళీ పుట్టకు వచ్చి బోనం పెట్టి బియ్యం పోసి పుట్ట బంగారం తీసుకెళ్ళడము, గంగ తెప్పకు పోయి ఆ యొక్క గంగ తెప్ప నీళ్ళలో వదిలి దేవునికి స్నానం చేపించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దుగల దేవుని లగ్నం చేయడం, సూర్యబోనంతో పోనీ ఆ సూర్యబోనం చేసిన తర్వాత అంటే సూర్యశాఖలు పోసిన తర్వాత మళ్ళీ పట్టం దుక్కడం, ఆడికి డెడ్ ఎండ్ పండగ, తర్వాత మళ్ళీ వారానికి పదార్ పండుగ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పుట్టకొక్కులతోని మళ్ళా పుట్ట మీద వేసి మళ్ళా కుమరవెల్లి మల్లికార్జున స్వామి మంచిగా గడతాడు చాలా సంతోషంగా. దాదాపు 200 సంవత్సరాల పురాతనమైన దేవాలయం పండుగ జరుగుతుంది. అలాగే ఇప్పుడు పుట్టగమ్మడానికి వచ్చినాము, తర్వాత పోయిన గ్రామదేవతల బోనాలు పుట్టకు గంగకు బోనం చేసుకొని రంగరంగ వైభోగంగా ఒగ్గు పూజారుల చేత మళ్ళీ పుట్ట దగ్గరికి గంగ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది పండుగ విశిష్టత. ఎంత నిష్ఠగా చేస్తే, ఎంత భక్తిగా చేస్తే అంతే భక్తిగా అంతే నిష్ఠగా ఆ భగవంతుడు మన దగ్గర కొలువై ఉంటాడు. ఈ యొక్క దేవుని లగ్నాలు చేసే అర్థం కూడా ఏంటంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, సకలముల వర్షాలు రావాలి, ఎండ రావాలి, నీడ రావాలి, అందరూ కూడా దళితులతో సహా అందరూ కూడా బాగుండాలి భూప్రపంచం మీద. బీద వాళ్ళు కట్టిక బీదకు బీద వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పట్టాడు అన్నం దొరకాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పండుగలు చేయడం చేస్తారు. ఊరు లోపల ఎక్కడ చూసినా వరి చేనులు ఉంటాయి, పంట పొలాలు ఉంటాయి, కాబట్టి పంట పొలాలు కూడా మంచిగా పండి సకలముల వాళ్లకు ధాన్యం చేతుకు రావాలని కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి మాతను కోరుకుంటున్నా. అందరికి నమస్తే, శరణార్థి, జేబులో కొమరెల్లి మల్లన్నకు పల్లంగా ఉండాలి. వాళ్ళకి నిజంగానే మంచిగా అష్టైశ్వరులు సిరి సంపదలు ఎన్నలేని భాగ్యాలు కలిగి వాళ్ళు సల్లంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పుట్ట పూజ చేస్తున్నాం కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. రెండు తల ఇన్ని పోసుకుంటారు ఏం చేసి ఎప్పుడంపడం ఉంటాం.
Yellamma Putta Bangaram.